చాలా యాక్టివ్గా కనిపిస్తున్నాడు చూస్తే డెఫినెట్గా మంచి హీరో అవుతాడని నా నమ్మకం నవీన్కి ప్రెస్ ఎలక్ట్రానిక్ మీడియా అభిమానులు ప్రేక్షక మహాశయులు ఇండస్ట్రీ పెద్దలు అందరి ఆశీర్వచనాలు కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కేసీఆర్ గారు 2000 ఎకరాల్లో ఫిల్మ్ సిటీ నిర్మిస్తానని అనౌన్స్ చేశారు చాలా గొప్ప విషయం మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తూ కృతజ్ఞతలు చెప్తున్నాను నేను ఒక్కడే కాదు తెలుగు సినిమా పరిశ్రమలోని వాళ్ళంతా కూడా ఆయన్ని అభినందించాల్సిన అవసరం ఉంది ఎందువల్లంటే 24 క్రాఫ్ట్స్ 100% పని జరుగుతుంది అందరికీ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ సెంటర్ అవుతుంది హాలీవుడ్ లెవెల్లో స్టూడియో నిర్మించడం అంటే మామూలు మాటలు కాదు నాకు తెలిసి ఇండియాలోనే బాంబే మెడ్రాసు కలకత్తా ఇలాంటి చోట్ల నుంచే కాకుండా విదేశాల నుంచి కూడా ప్రొడ్యూసర్స్ ఇక్కడికి వచ్చి చిత్రాలు నిర్మిస్తారు ఎందువల్లంటే ఫర్ ఎగ్జాంపుల్ బైపాస్ సర్జరీ ఇండియాలో చేస్తే 2,50,000 అవుతుంది అదే అమెరికాలో చేస్తే 20 లక్షలు అవుతుంది అంత మ్యాన్ పవర్లో డిఫరెన్స్ ఉంది డెఫినెట్గా చాలా అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్ ఫిల్మ్ సెంటర్గా ఈ జనరేషనే కాదు రాబోయే జనరేషన్స్ కూడా కేసీఆర్ని గుర్తుపెట్టుకుని అభినందిస్తారు ఇంకా మొన్న ఫెడరేషన్లో అనుకుంటాను ఏవో పేర్లు చెప్పి ఏ పేరు పెట్టినా అభ్యంతరం లేదు మాకు అని అన్నారు నా ఉద్దేశం ఏంటంటే కేసీఆర్ సినిమా సిటీ అని పేరు పెడితే చాలా బాగుంటుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ వెరీ మచ్ ఈరోజు మహేష్ బాబు అభిమానులు కృష్ణ గారి అభిమానులు నరేష్ అభిమానులు నా అభిమానులు అందరూ వచ్చారు చాలా కలకళలాడుతూ ఉంది ఇదంతా నవీన్కి ఆశీర్వాదం కావాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే మా ఇంట్లో నుంచి ఆఖరి ఇప్పుడు వచ్చిన హీరోల్లో ఆఖరివాడు అవుతాడు అందుకోసం ఎందుకంటే తను చాలా కష్టపడ్డాడు డ్యాన్స్ నేర్చుకోవడానికి కానీ దేనికి కానీ అలాగే అడ్డాల చంటి గారు నిర్మాత పార్థసారథి గారు నన్ను వచ్చి అడిగినప్పుడు నేను చాలా సంతోషపడ్డాను ఎందుకంటే నా సొంత మూవీలో ఇంట్రడ్యూస్ చేసేదానికంటే బయట మూవీ ప్రొడ్యూసరు బయట ప్రొడ్యూసర్ ఉంటేనే వాళ్ళకి ఒక గ్రిప్పు యాక్ట్ చేసే ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది సొంత సినిమా కదా అన్నది కాకుండా ఒక బయట ప్రొడ్యూసర్ చేయడం నాకు చాలా సంతోషం అదే కాకుండా డైరెక్టరు రామ్ ప్రసాద్ గారు సబ్జెక్టు చాలా బాగా అల్లారు సబ్జెక్ట్ చాలా బాగా వచ్చింది నరేష్ నవీన్ అందరూ కూర్చొని సబ్జెక్ట్ బాగా అల్లారు ఇది ఒక కలలా ఉంది 7వ సంవత్సరం 12 కాపురంలో కృష్ణగారు విజయమ్మల గారు ఈశ్వరం గారితో నేను ప్రారంభించాను 17 ఏట 2వ తరంగా మా అమ్మ సార్ స్టార్ట్ చేసిన సినిమా జంజాల గారి కోసం నవతా కృష్ణరాజు గారి కోసం గొప్ప ప్రొడ్యూసర్లు మంచి డైరెక్టర్ వస్తే నా సినిమాని నేను త్యాగం చేస్తున్నానని 4 స్తంభాల ఆటకు అవకాశం ఇచ్చింది ఆనవాయితీ మా ఇంట్లో ఉంది ఇండస్ట్రీలో మంచి నిర్మాతలతో సహకారంతో ఎప్పుడు రావాలి సొంత సినిమా కంటే కూడా అని ఇది 3వ తరం నాకే కలగా ఉంది 17 ఏట నేను ప్రారంభించాను ఇన్ని సంవత్సరాలు అయిపోయింది నవీన్ ఈ రోజున హీరోగా 3వ తరంగా పరిచయం అవుతున్నాడు ఈ కుటుంబం నుంచి అంటే ఇదంతా మీ అందరి ఆశీర్వాదం మా బ్యానర్లో టెక్నీషియన్స్ని కొంతమందిని ఇంట్రడ్యూస్ చేసాం తప్ప హీరోగా ఎవరిని ఇంట్రడ్యూస్ చేయలేదు ఇది ఫస్ట్ టైము అది నవీన్ దాదాపుగా 1 సంవత్సరం నుంచి నాకు బాగా ఇంట్రాక్ట్ అయ్యాడు తను స్క్రీన్ మీద ప్రెజెన్స్ ఎలా చేస్తాడనేది సినిమా రిలీజ్ అయిన తర్వాత తెలుస్తుంది అయితే ఈ లోపల ఈ 1 ఇయర్ అతని వ్యక్తిత్వం నాకు బాగా నచ్చింది ఫస్ట్ డెఫినెట్గా అతనితో చేద్దాం అనేది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇక రామ్ప్రసాద్ కృష్ణవంశీ అసిస్టెంట్ నుంచి కృష్ణవంశీ దగ్గర నుంచి అసిస్టెంట్గా వచ్చాడు అతను 1.5 ఇయర్ బ్యాక్ నాకు అది చెప్పాడు ఆ 1.5 ఇయర్ నుంచి అతను ఆఫీసులో కూర్చుని చేస్తామో చేయమో అనే కూడా తెలియని పరిస్థితుల్లో అతను ఏ రోజు విసుగు చెందకుండా డెఫినెట్గా చంటి గారు ఎప్పుడైనా సినిమా తీస్తారు ఈ కథను పెట్టి అని నమ్మకంతో నవీన్ పెట్టి చేసుకుంటాం అనేది వాళ్ళిద్దరూ ఒకే మాట మీద 1 ఇయర్ నుంచి అలాగే కూర్చుని దాని మీద వర్క్ చేశారు హార్డ్ వర్క్ చేశారు
ఈలోపల సారథి గారు కూడా అనుకోకుండా కలిపి చేద్దాం జంటి ఇట్లా ఖాళీగా కూర్చోవద్దు నువ్వు మనం 5-6 సినిమాలు కంటిన్యూగా చేద్దాం అనే ఉద్దేశంతో దాదాపు ఒక 4 సినిమాలు ప్లాన్ చేసుకున్నాం అందులో ఈ సంవత్సరం 2 సినిమాలు అనుకున్నాం దాంట్లో మొట్టమొదటిగా ఈ సినిమాని నవీన్ తోటి చేయటం సారథితో కలిపి చేయటం చాలా ఆనందంగా ఉంది డెఫినెట్గా రామప్రసాద్ వంశీ గారు పేరు నిలబెడతాడని మాకు మంచి సక్సెస్ ఇస్తాడని చాలా ఎదురు చూస్తున్నాను రామప్రసాద్ I would like to introduce myself first. I'm from South India. My mother is Menaka Suresh. My father is Suresh Kumar. My father is Suresh Kumar. And my father is a producer in the Malayalam industry. He's produced about 32 films. My mother is an actress, established actress in Malayalam industry. She's also done 2 Telugu movies, Punnami Nagu and Subba Rao Ki Kokochindi. I'm very proud and honored to be here with such great dignitaries. I would like to thank everyone, Vijay Nirmala Aunty, Naresh Uncle, Naveen, the director, the producer, everyone for selecting me for this movie. It's a very big launch for me. And I should never forget my first movie. It was Geetanjali in Malayalam. The director was Priyadarshan. And under the banner of Seven Arts. Also, I would like to do a lot more Telugu movies. And last but never the least, I would like to thank the media and fans. You are the pillar support for being here. And I also believe that you will be with us till the end of the movie. Thank you so much. Naresh phone chesi maa abbai cinema launch avutundante nenu ఐ నో దిస్ జెంటిల్మెన్ యాజ్ అన్ ఎడిటర్ అట్లాగా హీరో ఎవరన్నా మావాడేనయ్యా అన్నాడు అవునా అంటే నువ్వు గుర్తుపట్టావు చూస్తే అలా తయారు చేశాను చాలా సంతోషం అన్నాం ఎందుకంటే నరేష్ మాకు కనక మహాలక్ష్మి రికార్డింగ్ డ్యాన్స్ ట్రూప్ అప్పటి నుంచి చాలా ఆత్మీయ మిత్రుడు ఈ మధ్య దృశ్యంలో కూడా అంటే కొత్త కొత్త వేషాలు వేస్తూ వండర్ఫుల్ పర్సన్ ఫస్ట్ బేసిక్గా ఆ తర్వాత ఏమిటంటే సంటి ఎప్పటి నుంచో తెలుస్తుంది మా ఊరోడు అని ఉంటుంది ఇప్పుడు మనవాడు చెప్పడం ప్రకారం ఏంటంటే నరేష్ గారు అబ్బాయి హీరో మణిశర్మ గారు అబ్బాయి మ్యూజిక్ న్యాయంగా సంటి గారు అబ్బాయి ప్రొడ్యూస్ చేయాల్సింది కాకపోతే మనవాడు ఇంకా లైన్లో ఉన్నాడు కాబట్టి చాలా సంతోషం ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్ డైరెక్టర్ నాకు పరిచయం లేదు కానీ కృష్ణవంశీ తాన్లో గుడ్డ కాబట్టి డెఫినెట్గా అద్భుతంగా ఉంటుందని ఆశిస్తూ